అమరావతి రైతుల పాదయాత్రలో వైసీపీ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ తాడేపల్లి గూడెంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం దుమారం రేపుతోంది. వైసీపీ నాయకుల తీరుపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది, కానీ ఎక్కడ ప్రయత్నాలు అయితే సఫలమైన దాఖలాలు అయితే లేవు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమరావతి రైతుల పాదయాత్ర సాగుతుంది. అయితే ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు సాగాయి. అదేవిధంగా పాదయాత్రపై బురద చల్లడానికి రైతులు చేస్తున్నది పాదయాత్ర కాదు ఫేక్ యాత్ర అనే రకంగా క్రియేట్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా వైసీపీ నాయకులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడైతే పాదయాత్ర ప్రవేశించిందో అప్పటి నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పెదపాడు మండలం కొణిక గ్రామంలోనే అక్కడ స్థానిక నాయకులు స్థానిక వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పాదయాత్రకు వ్యతిరేకంగా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తాడేపల్లిగూడెంలో కూడా అటువంటి పరిస్థితి పునరావృతమైంది. ఇది మంత్రి కొట్టి సచ్చినాయన ఇలాగే ఇక్కడ తాడేపల్లిగూడెం వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి పాదయాత్ర చేస్తున్న రైతులు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేము రైతులు పాదయాత్ర చేస్తున్న వాళ్ళము, ఫేక్ యాత్రికులం కాదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. చెప్పండి అసలు దీన్ని ఏ విధంగా మీరు భావిస్తున్నారు? అసలు అమరావతి 1022 రోజుల నుంచి అమరావతి యొక్క ఉద్యమం జరుగుతూ ఉంది. 1022 రోజుల నుంచి ఈ యొక్క అమరావతి రైతులపై ఈ యొక్క ప్రభుత్వం ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయటము ఇక్కడ ప్రథమంగా మీరు చూశారు. రైతులు అంటే మీ ఫేక్ యాత్రికులు అంటే రైతులు ఫేక్ యాత్రికులు అన్నారు. మా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, మా ఆధార్ కార్డులు కానివ్వండి, మా భూమికి సంబంధించిన పేపర్లు కానివ్వండి, మేము అందరికి చూపిస్తాము. ఆ రోజున మళ్ళీ మేము మా విఘ్నతకి మేము చేసిన తప్పు పనికి మేము బాధపడుతున్నామని చెప్పి మీరు ఫ్లెక్సీలు కట్టగలరా? రాజకీయంగా రాజకీయ పార్టీలు అంటే కనుక రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల యొక్క ఎట్లా అభివృద్ధిలో చేయాలి లేదంటే ఎట్లా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆలోచనలో పోటీ పడాలి తప్ప ఇట్లా ప్రాంతాల మధ్య ఇట్లా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా బ్యానర్లు పెడతాము. మీకు కేంద్ర విద్యా సంస్థలు అయితే ఏదైతే ఉన్నాయో పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు 100కు 100 అని ఎట్లయితే మాట్లాడారు, 175కు 175 అనే సిద్ధాంతంతో మీరు ఉన్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? రైతులు పాదయాత్ర చేస్తున్నారు, రైతులు చేసిన ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ప్రజలందరికీ మేము చెప్పుకోవడానికి మేము వస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పేది వీళ్ళు చేస్తున్న పాదయాత్ర చేస్తున్న వాళ్ళు రైతులు కాదు, ఫేక్ యాత్రికులు, పేవిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అంటున్నారు కదా. అంటే 600 మందికి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు ఫేక్ వాళ్ళ లేదంటే కనుక కోర్టు పర్మిషన్ ద్వారా ఈ యొక్క పర్మిషన్ వచ్చిందండి. అంటే కోర్టుకి అన్ని ఆధారాలు సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చింది. అంటే కోర్టులో ఉన్నటువంటి లాయర్లను జడ్జిలను కూడా వీళ్ళు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారా? ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే ప్రజలను ఏ విధంగా మభ్య పెడదామని చూస్తున్నారు? ప్రతిరోజు అబద్ధం అని చెప్పి దాన్ని నిజంగా చూపించాలని కృషి చేస్తూ ఉన్నారు. మేమైతే కనుక రాష్ట్ర ప్రజలందరం ఒకటే కోరుకుంటా ఉండండి, ఐకమత్యమే మహాబలం మనకి, అలాగే రాష్ట్ర అభివృద్ధి మన లక్ష్యంగా ముందుకు సాగాలి తప్ప ఈ యొక్క ఫేక్ ప్రచారాన్ని నమ్మేసి కానీ ఈ యొక్క అంటే మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ అధికార పార్టీలో ఉండి కనుక ఇట్లా ఈ బ్యానర్లు కడతానికి కానీ ఆ పక్ష పార్టీ వాళ్ళకి ఇచ్చేయడానికి చేస్తే కనుక తర్వాత వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అవుద్ది. కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్న పేరెంట్స్ కూడా అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు. ఏదైనా అమరావతి రాజధాని అంటే అమరావతి 29 గ్రామాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన రాజధాని కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన రాజధానిగా ఆ రోజు ప్రభుత్వం ముందుకొచ్చి రాజధాని ఇక్కడ నిర్మించాలి, ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అన్ని పార్టీలు నిర్ణయం తీసుకుని అసెంబ్లీలు తీసుకున్న తర్వాత రైతులు ఇచ్చారు. రైతుల దగ్గరకు వచ్చి ఆ గజెటెడ్ ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చి ఒకసారికి 4 సార్లు మీటింగ్ పెట్టి అడిగితేనే ఇచ్చాం రాజధానికి రైతులుగా భూమి ఇచ్చాం. అంటే వీళ్ళ మీరు యాత్ర చేస్తున్న వాళ్ళు రైతులు కాదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ బ్లాక్ ఫ్లెక్సీలు కూడా చూసారు మీరు అసలు. అయితే నిన్న సుభాష్ చంద్రబోస్ గారు కూడా మాట్లాడుతూ ఇది కోర్టులు నిర్ణయితే రాజధాని అంటున్నారు. ఒకవేళ తెలుసుకోకపోతే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండరు. మా కర్మ ఏంటంటే కోర్టులు ఏం చెప్పి మీరు రైతులతో అగ్రిమెంట్ అయిన దాన్ని డెవలప్మెంట్ చేయండి, వాళ్ళు మీరు ఆ రోజు రైతులతో అగ్రిమెంట్ అయ్యారు కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేయమని కోర్టు తీర్పిచ్చింది. అంతేగాని రాజధాని అని చెప్పి రాజధానిగా చెప్పలా. ఒకటి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా ఉన్నారో ఇది ఫేక్ యాత్రికుల అని అంటారు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఒకసారి సిగ్గు తెచ్చుకోండి, ఇక్కడ ఉన్నది మేము ప్రతి ఒక్కరు మా దగ్గర ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, మేము రైతులమా కామా అనేది సిగ్గు తెచ్చుకొని మాట్లాడండి. వీడియో వెంకటేశ్వర రాంబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటరామన్న గుడెం దగ్గర నుంచి.